గత 6 నెలల కాలంలో మన జిల్లాకి 24 కోట్ల 89 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏందంటే మనకి ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు అధిక ఉత్పత్తిని సాధించి మత్స్యకారులందరినీ బలోపేతం చేయవలసిన ఉద్దేశంతోనే ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా దానికి ఒక 5 విభాగాలుగా చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా. అంటే ఈ మత్స్యకారులను ఏ విధంగా మనము రాష్ట్రము వచ్చిన తర్వాత ఏ విధంగా మనము వీళ్ళను బాగా స్ట్రెంథన్ చేయాలంటే బాగా డెవలప్ చేయాలి అధిక ఉత్పత్తిని ఎలా సాధించాలనే ఒక ఉద్దేశంతో దానికి 5 విభాగాలుగా చేసేసి ఒక్కొక్క విభాగంలో ప్రాధాన్యత క్రమంలో మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలకు గాను మరి అన్నిటికీ డెవలప్మెంట్ సాధించాలనే ఉద్దేశం మీద ప్రాధాన్యత క్రమంలో ఒక 5 విభాగాలుగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని మత్స్యకారులు ఏ విధంగా ఆట్లెట్స్ ప్లస్ టూ వీలర్స్ ఇట్లా ప్రతి స్టేజ్లో ఎంకరేజ్మెంట్ అంటే చేపల పిల్లల ఉత్పత్తి ఎంకరేజ్మెంట్ చేపలు పట్టుకోవడానికి పనిముట్లు ఎంకరేజ్మెంట్ తర్వాత మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనే ఉద్దేశం మీద మార్కెటింగ్ కు ఎంకరేజ్మెంట్ తర్వాత ఇది కాకుండా ఈ మార్కెటింగ్ చేసిన తర్వాత అక్కడ లోకల్ మార్కెట్ ఎట్లా ఉండాలి ఆ లోకల్ మార్కెట్ లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి స్టేజ్ లో కూడా దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటది. మూడు బెనిఫిషరీస్ కట్టడం జరిగింది సార్ టూ వీలర్కి కాంట్రిబ్యూషన్. దాంతో భాగంగా మనకి ఒక 290 వెహికల్స్ ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనకి మొత్తం లగేజ్ ఆటోలు 93 బెనిఫిషరీస్ కాంట్రిబ్యూషన్ కట్టారు సార్. వాళ్ళందరికీ ఒక 53 మందికి ఫస్ట్ ఫేజ్ లో లగేజ్ ఆటోలు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ 13 ఉన్నాయి సార్. ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్నారు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టారు. నెక్స్ట్ ఫేజ్ లో కూడా వాళ్ళందరికీ వచ్చే రిలీజ్ అవుతుంది. ఫార్మ్స్ ఉన్నాయి, రేరింగ్ ఫార్మ్స్ ఉన్నాయి, అవి ఇంకా సెపరేట్ అవి సెకండ్ ఫేజ్ లో స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ ఉన్నాయి సార్. స్టేట్ లెవెల్ సెలెక్షన్ అయిన తర్వాత బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టిన తర్వాత అమౌంట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది సార్. మనకి ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. మా శాఖ దానికి ట్రయాంగిల్ ఉంది, ఒకటి టీవీఎస్ ఎక్సెల్, ఒకటి ఐస్ బాక్స్, ఒకటి వేయి మనుషులు. ఈరోజు మనకి ఎందుకంటే మా ఈ వెహికల్ రావడానికి కొంచెం ఇబ్బంది, అంటే మధ్యలో ఎలక్షన్ కూడా రావడం జరిగింది. ఎలక్షన్ రావడంతో కూడా ఎలక్షన్ కోర్టుతో కూడా కొద్దిగా డిలే అయింది. ఇప్పుడు మనకు 110 మందికి ఎలిజిబుల్ అయినరు. 110 మందిలో మనం 5 కట్టలేదు. ఇప్పుడు 105 మంది కట్టిండ్రు, 105 మందికి శాంక్షన్ వచ్చినాయి. 105 మందికి మనకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 100% సబ్సిడీ చేప పిల్లలు కానీ, అలాగే మళ్ళా ఇప్పుడు ఈ వెహికల్ టాటా ఏసీ కానీ, బొల్లోరో వాహనం కానీ, ఎక్సెల్ కానీ, ట్రైల్ కానీ, వలలు కానీ సబ్సిడీ రావడం జరుగుతుంది అందరికీ. అంటే మన దగ్గర 450 మంది సభ్యులు ఉన్నారు. కాకపోతే మన వాళ్ళ దగ్గర లైసెన్సులు లేక కూడా చాలామంది వెనుకబడి అప్లికేషన్ పెట్టుకోలేదు. మేము కూడా చాలా ఎంకరేజ్ చేసినాం అందరూ పెట్టుకోమని. లైసెన్సులు కూడా కలెక్టర్ గారు కూడా ఆ రోజు లైసెన్సులు ఎంటనే ఇప్పిస్తాను కూడా మాట్లాడిండు, ఆమెచ్చాడు, కానీ ఇంకా ఎందుకొచ్చారు పెట్టుకోవడానికి. మేము కూడా వలలు కూడా కట్టుకోమని, వలలు కూడా ఇంకా తక్కువ మంది కట్టుకున్నారు, అవి కూడా చాలా మందికి ఉండే కట్టుకోవడానికి. అటువంటి గౌరవనీయులు పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయప్రసాద్ గారికి అధ్యక్షన చూసినట్టయితే, మనం గత 60-70 సంవత్సరాల కాలం నుంచి గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా మరి ఈ విధమైన సంక్షేమ పథకాలు ఏదైతే గౌరవనీయులు పెద్దలు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మత్స్యకారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా ఇతర కార్యక్రమం పెట్టుకుంటూ మరి మత్స్యకారులు అదేవిధంగా దృష్టి కేంద్రీకరించి మరి వచ్చిన వెను వెంటనే మరి ఏదైతే చెరువు కుండలు పూటిగా తీయాలి మిషన్ కాక తీయడం ద్వారా ఆ వాటర్ కుండ పూటిగా తీసినట్టు దానిలో పిల్లలు పెంచుకొని పోంచుకొని మరి జీవనోపాధికి ఒక ముఖ్య ఉద్దేశం అది బాగుంటుందనే ఉద్దేశంతో చేసుకోవడం, దాని నుండి మనకే కాకుండా రైతులకు కూడా చాలా మంచి జరగడం, రైతులు పంట పండించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అందులో భాగంగా చూసినట్టయితే
మరి నీళ్ళున్న తర్వాత మరి కుటుంబాలు బాగుపడాలన్న ఉద్దేశంతోని మరి గతంలో ప్రభుత్వాలు ఒక స్పాన్ ఇస్తే 5-6000 10000 సబ్సిడీ ఉంటే అది ఎన్నొచ్చినప్పుడు పెంపకం అనేది నాణ్యత చేపలు ఉండకపోతుండే మరి మన ప్రభుత్వం మరి 2-3 ఇంచుల పిల్లలు ఇచ్చుకుంటూ ఒక కాసులో 2 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సొసైటీకి ఒక 60 డబ్బులు పోసి చేసిన తర్వాత మరి మత్స్యకారుడు జీవనోపాధికై మరి ఆ పోసిన పిల్లలు పెంచుకోవడానికై మరి ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క మత్స్యకారునికి ఒక వెహికల్స్ వలలు మరి టాటా ఏసీ 2-4 వీలర్స్ అదేవిధంగా చేపల వాహనాలు ఏదైతే మనం పెంచుకున్న చేపలను అడ్డలలో పెట్టుకుని అమ్ముకునే విధంగా తయారు చేయడం అంతేకాకుండా వీటి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా మరి వివిధ రాష్ట్రాలు కూడా పంపించడం ఎక్కడ లోకల్ మార్కెట్ ఫిష్ మార్కెట్ కల్పించి ఎక్కడెక్కడ ఉపాధి కల్పించడం మన గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం మరి కుల సభ్యుల సభ్యులను సందర్శించడం మరియు కుల బాంధవుల తరఫున సంజయ్ నాగ్ గారికి నా తోటి పెద్ద మనుషులకు మరియు ప్రతి ఒక్క సభ్యుడికి నా అంతు తరఫు నుంచి సంజయ్ నాగ్ గారికి అప్పుడు అభినందనతోటి స్వాతంత్ర సుస్వాలు చెప్తున్నాము. సభ్యులకు 107 మందికి టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు, అదేవిధంగా ఐస్ బాక్సులు, వెయింగ్ మిషన్స్ అంటే వాటి జోకడానికి ఇచ్చే మిషన్స్, డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులకు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. గతంలో చెరువుల పైన ఎవరు పడుతున్న ఆధిపత్యం ఉండదని చెప్పి దాదాపు 30-40 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాల కిందనే సొసైటీలు చేయడం జరిగింది. కానీ ఈనాడు కూడా ఆ సొసైటీల బలోపేతానికి ఎవరు కూడా కృషి చేయలేదు. ఆ సొసైటీలు కానీ చెరువులు కానీ అన్నీ కూడా ఏదో కాంట్రాక్టర్ల చేతులకు పోయినాయి. చెరువులు అయితే చాలా మటుకు ధ్వంసం కాబట్టాయి. ఎవరు పూడిక తీస్తూ లేరు, కట్టలు మంచిగా చేస్తూ లేరు, తూరు మంచిగా చేస్తూ లేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులు మనం 50 కోట్లతో మంచి చేసుకున్నాం. దాంతో అలా తీసిన మట్టి పొలాలను వేసుకుంటే బ్రహ్మాండమైన పంటలు పండినాయి. మొత్తం చెరువులు పొక్కిలిచ్చినట్టయి. అలా నీళ్ళు వెళ్తే భూగర్భ జలాలు పెరిగినాయి, బయలులకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ తూములు మొత్తాలు మంచి చేసుకున్నాం, కట్టలు మంచి చేసుకున్నాం. మరి అక్కడితోటే కాదు, మన మత్స్య కార్మికులు కూడా కొంత ధనికులు కావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాటి చేసి 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దానికి ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మహిళా కోఆపరేటివ్ సొసైటీ పట్టించుకున్నారా, పర్యావరణం గురించి పట్టించుకున్నారా? నేనైతే ఒకటి కోరుతాను మీ అందరినీ, ముఖ్యంగా మీకు అన్నపుత్రులు వినాయకులు అయితే మాత్రం మీరు మట్టి వేసే ఆలోచన. ఫస్ట్ మీరు మొదలుపెట్టారు. నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ దగ్గర ఐఎంఎల్ వినాయకులు మేము మట్టినే పెడుతున్నాం, ఆ మట్టినే తీసుకపోయి లిగన్ చెరువులు వేస్తున్నాం. మరి చెరువుల పైన జీవనోదం సాధించే ఎక్కువ మంది అంటే దాని మీద బతకాలి కాదు, చదువుకోవాలి పైకి రావాలి కానీ దానిపైన ఆధారపడ్డ వాళ్ళు కొంతవరకు మీరు కూడా సామాజిక బాధ్యత అనుకున్న అంత ప్రభుత్వం మీద అయితే కాదు ఆ చెరువులు రక్షించుకోవాలి, అందులో మురుగు నీరు రాకుండా చూడాలి, అందులో అనవసరమైన కలుషిత పదార్థం ప్లాస్టిక్ పదార్థం పడకుండా కొంత మీరు కూడా చూసుకోవాలి. ఆ సొసైటీ అధికారం మీదే కాబట్టి ఆ చెరువులపైన ఏదైతే అధికారం ఉందో దాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఆ చెరువులను పరిరక్షించుకుంటా ప్రభుత్వం ఏదైతే ఈ చేప పెళ్ళిస్తుందో అదేవిధంగా మహిళా సొసైటీలు చేస్తుందో మన ఆడవాళ్ళ కోసం మార్కెటింగ్ అంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి సొసైటీలు చేస్తుందో ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ చెరువులను చెరువే లేకపోతే ఇవన్నీ లేవు, ఆ చెరువులను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కొంత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇక్కడ చెరువు లేకపోతే ఉండలేదు. ఉత్పత్తి పైన దృష్టి పెట్టిందండి. మరి ఎవరైనా ఉత్పత్తి చేయించుకుంటామంటే గంగపుత్రులకే ప్రాధాన్యత ఇచ్చి ఫిష్ పాండ్స్లో కానీ వీటన్నిటి కూడా తీవాలి. నాకు తెలిసింది ఇండియన్ ఫిష్ పాండ్స్లో కూడా ఆ టార్పాయిన్ ఇస్తున్నారని కూడా తెలిసింది, ఆ నీళ్లు ఇంకకుండా నీటి ఎద్దడి ఉన్నక్కడ అవన్నీ కూడా నెట్లు ఇవన్నీ కూడా అందేలాగా చూడాలని చెప్పి తెలియజేస్తూ
మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పర్చిండు మీరు ఏర్పర్చగానే ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు కూడా గంగాపుత్ర సంఘ సోదరులందరూ కూడా మత్స్యకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం डबा क